Hello my dear foodies, welcome back to my channel Born to Explore. Andaru ela unnaru nenaithe chaala baagunnanu. Ivala meeru chudabothunna recipe koncham special ga bread malai rolls. Idi mana intlone available ga unde chaala takkuva ingredients tho chesukochu. In case mana daggara aa ingredients available lekapoyina kuda manam vere vaatito replace chesukochu. So nenu ee video lone aa alternate ingredients ento kuda cheptanu. So, అందుకోసమని మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది సో లేట్ చేయకుండా మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో నేను ఇక్కడ ఫస్ట్ మలై ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను అందులోనే ఒక హాఫ్ కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను నేను సేమ్ కప్తో హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను అలానే కొద్దిగా నెయ్యి అలానే సేమ్ కప్తో హాఫ్ కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను సో వీటన్నింటినీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు సో ఇందాక నేను ఇందులో ఫ్రెష్ క్రీమ్ యూస్ చేశాను కదా ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేదంటే ఇందులో మనం ఇంట్లో పాల మీద వచ్చే మీగడ కూడా వేసుకోవచ్చు మీరు పాలు యూస్ చేయకుండా మొత్తం పాల మీగడతో కూడా చేసుకోవచ్చు సో ఇవి మూడు కూడా బాగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి నేను ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆన్ చేయకుండానే చేస్తున్నాను ఇన్ కేస్ స్టవ్ ఆన్ చేసి కనుక మిక్స్ చేస్తే మిల్క్ పౌడర్ మిల్క్తో సరిగా కలవదు ఉండలు కట్టిపోతుంది అందుకని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసి మంచిగా మిక్స్ చేశాను అదంతా మంచిగా మిక్స్ అయినాక నేను స్టవ్ ఆన్ చేసి అప్పుడు స్టవ్ మీద పెట్టాను సో దీన్ని అంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూనే చేయాలి లేదంటే ఇది సరిగా మిక్స్ అవ్వదు ఉండలుండలుగా ఉండిపోతుంది అందుకని స్టవ్ ఆన్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా ఇది కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం ఘీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మధ్య మధ్యలో ఘీ యాడ్ చేస్తూ కలుపుతున్నాను సో నేను ఇందులోనే కొద్దిగా షుగర్ వేస్తున్నాను యాక్చువల్లీ నేను షుగర్ వేసాను ముందే మళ్ళీ కొంచెం వేసాను ఇక్కడ తక్కువ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసాను సో ఇందులో ఆల్రెడీ మనం వేసిన మిల్క్ పౌడర్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనం షుగర్ చూసుకొని వేసుకోవాలి సో దీని అంతా కూడా ఇలానే సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే కింద అంటుకుపోతుంది మధ్య మధ్యలో కావాల్సినంత నెయ్యి వేసుకొని కలుపుకోవాలి సో ఇలా కలుపుతున్న కొద్దీ ఇది ఇలా దగ్గరికి వచ్చేస్తుంది సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదంతా ఇక్కడ మంచిగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడిది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సో దీన్ని ఇప్పుడు నేను తీసేసి పక్కన పెట్టుకుంటాను అలానే నేను స్టవ్ మీద మళ్ళీ ఒక గిన్నె పెట్టుకున్నాను ఇక్కడ కూడా నేను స్టవ్ ఆన్ చేయలేదు ఒక గిన్నె పెట్టుకొని నేను ఈ కప్తో 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నాను ఇది నేను ఆల్రెడీ వేడి చేసిన మిల్క్ వేడి చేసి చల్లార్చినవి సో నేను అందులోనే ఒక హాఫ్ కప్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలంటే మిల్క్ పౌడర్ తీసుకోకుండా మిల్కే ఎక్స్ట్రా తీసుకొని దాన్ని హాఫ్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేయకుండా మిల్క్ పౌడర్ ఇంకా మిల్క్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి సో ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయింది ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను సో ఇప్పుడు కూడా ఈ మిల్క్ హాఫ్ అయ్యేంత వరకు కూడా మంచిగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇవంతా కూడా ఒక మంచి బాయిల్కి రావాలి సో ఈ పాలు బాగా బాయిల్ అయ్యి ఇవంతా హాఫ్ అవ్వాలి అంటే కొంచెం థిక్నెస్ అనేది రావాలి అలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నాను కస్టర్డ్ పౌడర్ని నేను ఆల్రెడీ మిల్క్లో మిక్స్ చేశాను అదేనే ఇందులో వేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే వేయాల్సిన అవసరం లేదు సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా మంచిగా మిక్స్ అవ్వాలి
సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక పాలు కింద అడుగంటిపోతాయి, అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపితే చేసుకోవడం బెటర్. సో ఇవి ఇలా బాగా బాయిల్ అయ్యి మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వరకు వచ్చాక నేను ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, అలానే కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మిల్క్ పౌడర్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా మీరు చూసుకొని షుగర్ యాడ్ చేసుకోండి. సో ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటే కనుక మనకి కావలసిన రబ్డీ రెడీ అయిపోతుంది. సో మీరు ఇక్కడ మంచిగా కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇది తీసి పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ మలైని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది, అందుకని మీరు చేసుకునేటప్పుడు ఒకసారి చూసుకోండి. సో నేను ఇక్కడ ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, వీటిని ఎడ్జెస్ మంచిగా కట్ చేసుకోవాలి. దీనికోసం ఫ్రెష్ బ్రెడ్ అయితే బాగుంటుంది, ముందే తీసుకున్నది అయితే కనుక కొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ అయితే బెటర్. దీని ఎడ్జెస్ అన్నీ మంచిగా కట్ చేసి పెట్టుకుంటున్నాను 4 సైడ్స్ కూడా. సో చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఒక్కో బ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా చపాతీ కర్రతో మెత్తగా ఒత్తుకుంటున్నాను. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే కనుక అవి విరిగిపోతాయి, అందుకని చూసుకొని ప్రెస్ చేసుకోండి. అలా ప్రెస్ చేసుకున్నాక నేను ఇక్కడ కొద్దిగా మలై తీసుకొని వాటిని చిన్న సైజ్ రోల్స్గా చేస్తున్నాను. ఇలా రోల్ చేస్తున్నప్పుడు మనం చేతి కొంచెం ఘీ పెట్టుకుంటే బెటర్, సో దట్ సాఫ్ట్గా వస్తాయి. అలా రోల్ చేసుకున్న మలైని నేను బ్రెడ్ మధ్యలో పెట్టేసి మెల్లగా రోల్ చేస్తున్నాను. బ్రెడ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా రోల్ చేయాలి. నేను ఎడ్జిలో కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేస్తున్నాను సో దట్ బ్రెడ్ అలా స్టిక్ అయిపోతుందని. సో ఇలా చేసుకున్నాక నేను వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను. ఇలానే నేను రిమైనింగ్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు వాటిపైన నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రబ్డీని వేస్తున్నాను. అప్పటికే రబ్డీ కొద్దిగా చల్లగైపోతుంది, బట్ మరీ వేడిగా ఉండద్దు, మరీ చల్లగా కూడా ఉండద్దు. సో ఇది కొంచెం వేడిగా ఉంటే కనుక, అంటే వామ్గా ఉంటే కనుక బ్రెడ్ అంతా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో లోపల మలై, పైన బ్రెడ్, అలానే దానిపైన రబ్డీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం వేడివేడిగా వేసామంటే లోపల రబ్డీ మెల్ట్ అయిపోయి తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేస్తున్నాను, అంటే క్యాష్యూస్, ఆల్మండ్స్, పిస్తాస్ ఫైన్గా చాప్ చేసుకొని వీటిపైన వేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేయడం ఈజీనే, అండ్ తినడం చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ని. సో నేను ఇక్కడ కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను. ఇలా స్పూన్లోకి కొంచెం బ్రెడ్ రోల్ తీసుకొని రబ్డితో కాంబినేషన్తో తినండి, చాలా చాలా బాగుంటుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఈ స్వీట్ తింటుంటే తినాలనిపిస్తుంది. సో నేను చెప్పిన ఆల్టర్నేట్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలానే లైక్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.